హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ గార్డెన్ తెలుగు నా పేరు మణి అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మనం ఇప్పుడు ఫిబ్రవరిలో మనం ఏ విత్తనాలు అయితే వేసుకుంటామో అవి మనకి సమ్మర్లో మంచిగా హార్వెస్టింగ్ అయితే వస్తాయండి ఇప్పుడు ఈ టైంలోనే వేసుకోవాలన్నమాట విత్తనాలు ఏ ఏ విత్తనాలు వేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానన్నమాట ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి వచ్చిన టమాటాస్ మొత్తం తీసుకుంటున్నాను అనమాట ఈ టమాటాలు మంచిగా ఇంకా అయిపోవడానికి వచ్చినాయి కొంచెం పోతూ వచ్చింది అలాగే చిన్న చిన్న పిందలు కూడా అయితే ఉన్నాయి ఇంకా అవి కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ చిగురులు వస్తాయా తీసేయాలా అనేది అయితే చూడాలన్నమాట అవి మళ్ళీ మంచిగా వచ్చి వస్తే మాత్రం ఉంచేస్తాను నేను కొన్ని టమాటా మొక్కలు అయితే అలాగే వస్తాయండి ఇప్పుడు ఈ కొమ్మలన్నీ ఎండిపోయిన తర్వాత కూడా కింద నుంచి మ మంచిగా కొమ్మలైతే వస్తాయన్నమాట హెల్తీగా ఉంటాయి వాటికి కూడా టమాటాలు వస్తాయండి కొన్ని మొక్కలు అయితే అలా వస్తాయి కొన్ని అయితే రావు అన్నమాట మనకి టమాటా మొక్కలు వేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు మనకి ఒకసారి వేసుకున్నామంటే ఇంకా అవే విత్తనాలు అనేవి పడుతుంటాయి వస్తాయన్నమాట ఒకవేళ మనం ఇంట్లో వాడుకున్న టమాటాలు కూడా మనకి కొంచెం బాగాలేని టమాటాలు కూడా మనం అట్లా పడేసామనుకోండి డబ్బులల్లో వాటిలల్లో వేస్తే ఇంకా అవే మనకి నారు వస్తుంది అనమాట ప్రత్యేకించి మనం కొనుక్కొని నారు వేయాల్సిన అవసరం లేదు స్టార్టింగ్లో అయితే నేను అట్లా చేశానండి నేను ప్యాకెట్స్ తీసుకొచ్చి నారు వేసానమాట వేసినప్పుడు కొన్ని వచ్చేవి కొన్ని రాకపోయేవి అలాగే మళ్ళీ వచ్చినా కూడా వచ్చిన మొక్కలు కూడా అంతగా హెల్తీగా రాకపోయేవండి ఇలాగా వేసిన మొక్కలు మాత్రమే బాగా వచ్చాయన్నమాట నారు తెచ్చుకొని వేసుకున్న మొక్కలు బాగా వచ్చినాయి అలాగే ఇంకా మొలిచిన మొక్కలు కూడా బాగా వచ్చినాయండి ఇంకా నేను అంతగా తెచ్చి విత్తనాలు తెచ్చి అయితే అంతగా ఏమి రిజల్ట్ కనిపించలేదు మా టమాటా ఒకసారి మనం వేసామంటే ఇంకావే వస్తాయండి చెర్రీ టమాటా అయితే ఇంకా వస్తుంది అనమాట మనకి ఒక్క మొక్క వచ్చినా కానీ అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా మనం ఒకసారి అవి పండినవి చూసుకోలేదంటే అవి పడిపోతుంటాయి కదా అలాగైనా సరే చెర్రీ టమాటా అయితే వస్తాయి అన్నమాట మనం ఈ సీజన్లో చెర్రీ టమాటాస్ వేసుకోవచ్చండి చెర్రీ టమాటాస్ బాగానే ఎప్పుడు ఎప్పుడైనా కూడా అన్నమాట ఇంకా వంక చెట్లు కూడా వేసుకోవచ్చండి వం వం వంకాయలు మనకి రకాలు ఉంటాయి కదండీ గ్రీన్ అని వైట్ అని ఇంకా గుత్తి వంకాయలని ఇక రకరకాల వంకాయలు ఉంటాయి వంక చెట్లు అయితే మనం వేసుకోవచ్చు ఫస్ట్ అయితే వీటికి పోసుకొని తర్వాత మనం వేసుకోవాలండి తర్వాత కొంచెం సైజు పెరిగిన తర్వాత వేసుకోవాలన్నమాట టబ్లో అయితే మనం ఒకటి రెండుకు మించి ఎక్కువగా మొక్కలైతే నారు నారు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మార్పిడి చేసుకున్నప్పుడు మాత్రం ఒకటి రెండు మొక్కలు తప్ప ఎక్కువగా ఉంచకూడదండి ఎందుకంటే వంగ చెట్టు పెద్దదవుతుంది కదా పెద్దదైన తర్వాత మన బలం అనేది సరిపోదు అనమాట మనం చిన్న టబ్స్లో అయితే ఒక మొక్కే పెట్టుకోవాలి ఇంకా పెద్ద టబ్లు అయితే రెండు మొక్కలు అంతకు మించి ఎక్కువ పెట్టినా కానీ మనకి మొక్కలు పెరుగుతాయి కానీ మనకి కాయ అనేది రాదండి వాటికి బలం అనేది సరిపోదు కాబట్టి వేర్లకి మనం ఎంత తక్కువ పెట్టుకుంటే మొక్క అంత బాగా హెల్దీగా పెరుగుతుంది అనమాట ఈ విధంగా నేను వేసుకున్న మొక్కలకి ఫస్ట్ టైం ఒకసారి చేశానండి హార్వెస్ట్ ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఇవి చిన్న చిన్న మొక్కలకి ఒకటి రెండు అట్లా వచ్చాయి పెద్ద అయితే బాగానే వచ్చాయి మిర్చి మొక్కలు కొంచెం డ్యామేజ్ అయ్యండి ఇవి లావు లావు మిర్చి పెద్ద మిర్చి ఇంకా పెద్దగా వస్తాయేమో కానీ ఇంకా చూపించాలని చెప్పి అట్లా కోసాను అన్నమాట నేను నీమ్ ఆయిల్ మజ్జిగ అలాగ స్ప్రే చేస్తూనే ఉన్నానండి కొంచెం కవర్ అవుతున్నాయి మజ్జిగ స్ప్రే చేసినప్పుడు మాత్రం మొక్కలు బాగా వస్తున్నాయండి కొన్ని మొక్కలు నేను చూశాను మిర్చి మొక్కలు మజ్జిగానే ఇంకో కలిపి స్ప్రే చేస్తే మాత్రం మంచిగా కోలుకుంటున్నాయి అనమాట మొక్కలు బాగా హెల్తీగా వస్తున్నాయి ండి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి సమ్మర్లో మనం ఏ మిర్చి అయినా సరే మనం ఇప్పుడు ఫిబ్రవరిలో పెట్టామంటే మనకి సమ్మర్కి వస్తాయి అనమాట మనం కొంచెం లేట్ చేసామనుకోండి ఎండలనే ముదిరిపోతాయి కదా ముదిరిపోయిన తర్వాత మొక్క మనకి ఎదగటానికి కష్టమైపోతుంది అనమాట మొక్క ఎదగినప్పుడు ఇంకా మనకి పంట అయితే రాదు అందుకోసం మనకి ఇప్పుడు చలి కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో అట్లా వేసుకున్నాం అనుకోండి మనకి సమ్మర్ కల్లా కొంచెం మొక్కలు పెరుగుతాయి కదా అప్పుడు మనం పోషకాలు ఇచ్చినా కూడా మనకి సమ్మర్లో హార్వెస్టింగ్ అయితే వస్తుంది అనమాట నేను మరీ ఎక్కువగా ఈ సంవత్సరం వేయట్లేదండి ఎందుకంటే ప్లేస్ కొంచెం అటు ఇటుగా ఉండింది మాకు అది కొంచెం సర్చ్ చేయాలన్నమాట కొంచెం మట్టి అట్లా తోలించుకోవాలని అనుకుంటున్నామండి మరి అవుతుందో లేదో చూడాలి కానీ అయితే విత్తనాలు నేను పెద్దగా ఏమీ పెట్టట్లేదు అనమాట ఉన్నవే అలాగ ఉంచేసుకొని ఉంచుకుందామని అనుకుంటున్నాను మళ్ళీ వర్షాకాలానికి అన్ని పంటలు వేసుకోవాలని ఈసారి ప్లాన్ వేసుకుంటున్నానండి మెంతకూరు చూసారా ఒకసారి కోసాను కదా రెండోసారి అయితే వచ్చిందండి ఇంకా రెండోసారి కూడా కోసిన తర్వాత ఇంకా రాదులే అని చెప్పేసి పీకేస్తున్నాను అనమాట మొత్తం వేర్లతో సహా తీసేసుకొని ఆకు కోసుకుంటానండి ఇంకా ఏంటంటే విత్తనాలు మనం ఇప్పుడు ఫిబ్రవరిలో బేరే విత్తనాలు పెట్టుకోవచ్చండి ఇప్పుడు బేరే విత్తనాలు పెట్టామనుకోండి మనకి ఎట్లయినా మూడు నెలలు అవుతుంది కదా మనకి పంట వచ్చే సర్కల్ ఇప్పుడు మనం పెట్టుకున్నామంటే ఏప్రిల్లో మనకి అట్లా పంట అయితే వస్తుందన్నమాట బీరకాయలు బాగా వస్తాయండి సమ్మర్లో మనకి బీరకాయలు అయితే బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు పెట్టుకుంటే అది తీగ పెరిగి పెద్ద అయ్యేసరికల్లా ఆ టైం ఆ టైంకి మనకి హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే బెండ విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు అండి బెండ కూడా మనకి సమ్మర్లో బాగా వస్తుంది ఇప్పుడు చలికి చలికి కొంచెం ఇది నేను చూపిస్తున్నాను కదండి అంజీరు అది ఇప్పుడే పిందెలు పడుతున్నాయండి కొత్త మొక్క అనమాట ఇప్పుడే స్టార్టింగ్లో పిందెలు పడుతున్నాయి అందుకోసం మీకు చూపిస్తున్నాను నేను అయితే బెండ బెండ చెట్లు చలికాలంలో కొంచెం మచ్చలు మచ్చలుగా నల్ల మచ్చలు అనేవి పడతాయండి బెండ చెట్లు ఎదగకుండా అయిపోతాయి అనమాట అందుకోసం ఈ టైంలో పెట్టుకున్నాం అనుకోండి సమ్మర్లో మనకు మంచిగా చెట్లు అయితే బాగా ఎదుగుతాయి మంచి హార్వెస్టింగ్ అయితే వస్తుందన్నమాట బెండ చెట్లు ఈ టైంలో పెట్టుకోవచ్చండి ఇంకా ఆకుకూరలు అయితే ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి ఆకుకూరలు మనకి సీజన్ అనేది ఏమి ఉండదు ఏ టైంలో అయినా వేసుకోవచ్చు మనకి అయిపోతున్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు పాలకూర అయితే ఒకసారి వేసామంటే తీసుకుంటానే ఉండొచ్చు పంట అలాగే తోటకూర అట్లా ఏమైనా అది అయిపోతున్నప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ పంట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సంవత్సరం మొత్తం కూడా ఆకుకూరలు అయితే వేసుకోవచ్చు అండి ఆకుకూరలకైతే ఎలాంటి బాధ అయితే ఉండదు ఆకుకూరలు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇదిగో చూపిస్తున్నాను చూడండి నా దగ్గర ఉన్న ప్యాకెట్స్ అండి ఇవి ఇక విత్తనాలు అయితే వేసుకోవచ్చండి సమ్మర్లో బాగా వస్తాయి అలాగే బెండ విత్తనాలు కూడా వేసుకోవచ్చు ఇంకా అలాగే టమాటా కూడా వేసుకోవచ్చండి అలాగే వంగ మొక్కలు మనం ఏ రకాల మొక్కలైనా కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఇంకా అలాగే దోశ విత్తనాలు కూడా అండి ఇప్పుడు వేసుకుంటే మనకి మంచిగా బాగా వస్తుంది అనమాట దోశ విత్తనాలు కూడా సమ్మర్లో బాగా వస్తాయి ఇప్పుడు ఫిబ్రవరిలో వేసుకోవచ్చండి ఆ కూరలు ఇంకా సంవత్సరం పొడగతే ఎప్పుడు వేసుకున్నా కూడా పర్వాలేదు బెండ చెట్లు వంగ చెట్లు దోస విత్తనాలు బీరకాయ అలాగే టమాటా వేసుకోవచ్చండి చిక్కుడైతే మనకి ఈ పాటికి ఇంకా అయిపోతుంది కదా మనం వేసుకున్న మొక్కలు అయితే అయిపోతాయి కాబట్టి ఈ రకాలైతే మనం సమ్మర్లో హార్వెస్ట్ తీసుకోవచ్చండి ఇప్పుడు ఫిబ్రవరిలో వేసుకుంటేనే మనకి బాగా వస్తాయి అనమాట సమ్మర్కి మనకి హార్వెస్టింగ్ వస్తాయి అన్నమాట కొంచెం లేట్ చేస్తామనుకోండి ఇంకా ఎండలు ముదిరిపోతే మనకి మొక్క కొంచెం పెరిగిన తర్వాత కూడా మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కానీ అది హెల్దీగా అయితే రాకపోవచ్చు అందుకోసం లేట్ చేయకుండా ఫిబ్రవరిలోనే వేసుకోవడానికి అయితే ట్రై చేయండి దోశ విత్తనాలు కూడా బాగా వస్తాయండి మంచిగా మనకి ఎప్పుడైనా చెట్టు పెరిగితేనే కదా మనకి హార్వెస్ట్ అనేది బాగా వస్తుంది మొక్కలు కొంచెం ఎదగాలంటే ముందుగానే పెట్టుకున్నాం అనుకోండి మీ ఎండలు ముద్రకుండా మనం మొక్కలు పెట్టుకుంటే పెరుగుతాయి అనమాట తర్వాత మనం పోషకాలు ఇచ్చినప్పుడు బాగా హెల్తీగా మనకి సమ్మర్లో మంచి హార్వెస్టింగ్ అయితే తీసుకోవచ్చండి ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే అదే సబ్స్క్రైబ్ చేయండి